సోమవారం వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ ఇద్దామా. ఒడిచినయి అసెంబ్లీ మీటింగ్లు, ఆమోదం పొందినయి 11 బిల్లులు. డాక్టర్లు పెట్టుకుర్రు హెల్మెట్లు, ఉస్మానియా దావకాన్ల పాటలు. మూడో పెళ్లికి తయారైన తాత ఓకే చెప్పిండట కొడుకు సుత. షురు అయ్యింది ఎన్టీఆర్ సినిమా, ధన్యమైందట బాలయ్య జన్మ. సత్తిగాని జపాన్ నిరసన. నిహాని సుటేవు మఠీరు కబితిర్ సత్యేరి ఖాత్వాన్ లియోనియో యహతమా యోహమే ఖాఫాచి హలహుయనా హెచ్చాదా యోనాతన త్రియాత హెఖాజు సోలా హయమాయి. తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. పంచాయతీరాజ్ పురపాలక బిల్లులను ఆమోదించిన తర్వాత సభను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు స్పీకర్ మధుసూదనాచారి సార్. 13 రోజులు జరిగిన బడ్జెట్ సమావేశాలలో 60 గంటల 58 నిమిషాలు సాగింది సభ. 11 బిల్లులకు ఆమోదం లభించింది. మొదటి రోజు కాంగ్రెస్ సభ్యుల అనుచిత ప్రవర్తనతో మండలి చైర్మన్ స్వామిగౌడ్ సార్కి కంటి గాయమైన విషయం అందరికీ తెలిసిందే. చివరి నాడు అసెంబ్లీల ముఖ్యమైన విషయాలను ఇప్పుడు చూద్దాం. కొత్త పంచాయతీరాజ్ చట్టం తెచ్చింది సర్కార్. ఇదివరసంది నగర పంచాయతీలు అనేటివి ఉండయి, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలు మాత్రమే ఉంటాయన్నట్టు. టైం లోపటనే సర్పంచ్ ఎన్నికలు పెడతామని చెప్పిండు సీఎం సారు. ఈ రోజు అధ్యక్ష 1958 కొత్త గ్రామ పంచాయతీలు మేము ఏర్పాటు చేస్తా ఉన్నాం. రెండు కలిపి 2637 గ్రామాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో గిరిజన సోదరుల ఏలుబడిలో ఉంటాయి అధ్యక్ష. అయితే ఇంత జల్దిన చట్టం తెచ్చుడు అవసరమా అని ప్రతిపక్షాలు అంటున్నాయి కదా, దానికి గిట్ల సమాధానం చెప్పిండు. ఆదరాబాద్ తెలియదండి, 2 సంవత్సరాల నుంచి నిత్యంత బలగొట్టుకుంటా ఉన్నాం. వేల మందితో మాట్లాడినా సేవాభావం పోయింది అధ్యక్ష, రాజకీయాలు చేరుకున్నాయి. కోఆపరేటివ్ అదే పరిస్థితి, సింగిల్ విండోలు. అయితే రైతు సమితిలకు పంచాయతీరాజులకు సంబంధం ఉంటదా అని అడిగిండ్రు ప్రతిపక్షం లీడర్లు. రైతు సమన్వయ సమితిలకు పంచాయతీరాజుకు అది శంకరాచార్యులకు పీర్ల పండుగకు ముడి పెట్టినట్టు అధ్యక్ష, సంబంధమే లేదండి. ఫుల్ క్లారిటీ. పంటలకు ఎరువులు కావాలంటే తప్పకుండా మందుల దుకాణం కాడ ఏలు ముద్రలు పెట్టాలంట రైతులు. నిన్న మొన్న నిన్న ఫామ్ కాడుకుంటే నేను అడిగిన, మరి మనకు 50 బస్తాలు కావాలని నా సంగతి ఏం బాగున్నా అంటే నువ్వు కూడా రావాలి సార్ అన్నాడు. బాపు రెడ్డి షాప్ డీలర్ అన్నాడు అధ్యక్ష, ఒంటి మామిడి కాడ ఆడ కొనుక్కుంటా నేను. మరి నేను రావాలంటే రావాలి సార్, లేకపోతే నా లైసెన్స్ మళ్ళీ మీరే క్యాన్సిల్ చేస్తారు అన్నాడు ఆయన. ఇక అసెంబ్లీ ఆయుధ పడ్డాక స్పీకర్ సార్ పోయి శాసన మండలి సమావేశాలు ఎట్లా జరుగుతున్నాయో చూసిండు. ఆచార్య దేవా, ఏమంటివి, నాకు సినిమా తీసే అర్హత లేదందువా. ఎంత మాట, ఇది సినిమా తీసే పరీక్షే గాని ప్రేక్షకుల్లో చూసే పరీక్ష కాదే. కాదు కాకూడదు, కథ గురించి అందువా, అది నిజ జీవితమే కదా. ఇంతకంటే ఇంకేం కావాలయ్యా సినిమా తీస్తందుకు. అమ్మ ఇక నాతో అయితే లేదన్నా అసలు వార్త. రామారావు సార్ జీవితం మీద సినిమా తీస్తున్నారు కదా, ఆ సినిమా షూటింగ్ సురువైంది ఇవాళ. ఉపరాష్ట్రపతి సార్ క్లాప్ కొడితే దుర్యోధనుడి డైలాగులు చెప్పిండు బాలయ్య. అన్నగారి చదువు, శాస్త్రం, నాటకాలు, సినిమాలు, రాజకీయాలు దాకా చూపిస్తారట. ఈ సినిమాకి డైరెక్టర్ తేజన్న. బాగా చేస్తానని ట్రై చేస్తున్నా, ఏమైనా చిన్న తప్పులు ఉంటే తర్వాత క్షమించాలి మీరు. అస్సలు క్షమించరన్ను, ముందే బాలయ్య ఊకోడు నాయన సినిమాల తప్పులు జరిగితే. ఎన్నంటే నటనాలయం, ఆయన ఇల్లే ఒక నటనాలయం, అందులో ఆయన నటరాజ నటసింహుడు, టీ అంటే తారా మండలంలోని తారక ధృవ తారకుడు, ఆరంటే రాజర్షి రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు. రామారావు లెక్క యాక్టింగ్ చేసుడంటే మాటల, ఆ భాగ్యం కూడా కొడుకే దక్కించుకుండు. వేరేది లేదు అంటే మరి వేరే ఎవరు కూడా చేయలేరు రామారావు గారి పాత్ర, అది అందరు కలిసి చేసుకుందాం. ఎందుకంటే కుటుంబ సభ్యులు మేమంతా కూడా ఉండాలి అందులో, దాంట్లో పాలు పంచుకోవాలి అందులో. మా నాన్నగారు కదా అది, మా నాన్నగారి జీవిత చరిత్ర అని అంతా కలిసి. మరి అన్నగారి అల్లుడు చంద్రన్నతో కూడా యాక్టింగ్ చేపిస్తారో. రామారావు సినిమా తీస్తే 5 గంటల సినిమా అవుతుంది, 5-6 గంటలు అంటే అంతుంది చరిత్ర. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, ఏ గెటప్ వేసినా ముద్దుగా సెట్ అవుతుంది కదా బాలకృష్ణ సార్కు. మాకు ఒక అదృష్టం, ఏదో చెయ్యాలి, కొత్తదాన్ని ఇవ్వాలన్న ఒక తపన, అందుకే ఇంకా నిలబడను, ఇంకా 20 ఏళ్ళు నిలబడి ఉంటాం. ఆగనట, ఇంకో 20 ఏళ్ళ దాకా బాలయ్య బాబు నటనను చూసే భాగ్యం ఉంటుందట మనకు. ఆ భగవంతుడు అందరు కూడా ఐశ్వర్యాలు, సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు, గీతి ప్రతిష్టాలు, శ్రీ సంపదలు, ఆయుర ఆరోగ్యం, సంపూర్ణ ఆయుష్, నవకరాలు, అనుకూలం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. స్టేజ్ మీదే ఇంత పెద్ద పొడుగు డైలాగులు ఉన్నాయంటే ఇక సినిమాలు ఇంకెంత పొడుగుంటాయో. అప్పట్లో అన్నగారితో యాక్టింగ్ చేసిన వాళ్ళందరినీ పిలిచిండు సినిమా షూటింగ్ కి. జమునమ్మమ్మ మురుసుకుంటా పాత ముచ్చట్లు యాడ్ చేసుకుంది. మళ్ళీ ఒక్కసారి
ఎన్టీ రామారావు గారిని చూసినట్టే అనిపిస్తుంది నాకు. ఎన్టీ రామారావు గారి పోలికలు చాలా ఉన్నాయి శారీరకంగా మరి డైలాగ్ పదంగా. దవఖానకు డాక్టర్ ఎట్లా వస్తాడు? తెల్ల కోటు, మెడల శతస్కోపు, చేతులకు గ్లౌజ్, జేబుల పెన్ను, ఇంతే కదా. ఇట్లా కాకుండా మన లెక్క సాదా సీదా డ్రెస్లు వచ్చినా నేను డాక్టర్ని, నీకు ఈ బీమార్ వచ్చింది కదా, నువ్వు ఈ మందులు వేసుకో అని అడవిడి చేస్తే ఎట్లుంటది? అయితే ఒక తాన డాక్టర్లు ఎట్లా తయారైండ్రో ఆ చూస్తే మీరు పరిశాన్ అవుతారు. ఇదెక్కడ కథరు? డాక్టర్లు నెత్తికి షిప్పలు పెట్టుకున్నారు, వైద్యం చక్కగా చేస్తలేరని దౌడలు పాల్గొడుతున్నారేమో. ముందు జాగ్రత్తగా హెల్మెట్లు పెట్టుకున్నారు అనుకునేరా? ఇంత దవాఖానా కూలిపోతుందని భయమట. ఇల్లంతా హైదరాబాద్ ఉస్మానియా దవాఖానలో పనిచేసేటోళ్ళు. తాతల కాలం నాడు కట్టిన బిల్డింగు అగో ఏడి కాడికి ఎట్లా పెచ్చురుడుందో చూడుండ్రి. ముందే వచ్చేది ఆనాకాలం. గట్టిగా ముసురందుకుంటే ఏ మూలగ్గూల్తుందో తెలియదని బుగులు పడుతున్నారు. గందుకే పేషెంట్లకు హెల్మెట్ పెట్టి ఇల్లు కూడా పెట్టుకుని ఎరేటి నిరసన చేస్తున్నారు కొత్త బిల్డింగ్ కట్టియాలని. 2 నెలల సంధి ర్యాలీలు, నిరసనలు, ధర్నాలతోని దద్దరిల్లుతాంది దవాఖానా. కొత్త బిల్డింగ్ కట్టిస్తామని సర్కారు కూడా మాటిచ్చింది కాబట్టి గా పనేదో జల్దిన చేయాలని కోరుతున్నారు. ఉస్మానియా దవాఖానకు పోయేటోళ్ళు ఎందుకైనా మంచిదే ఒక హెల్మెట్ పట్టుకొని ఓన్రి. మన ఊర్లో ఒక ఆయన అప్పులు ఎగ్గొట్టి ఎవ్వరికి తెలియకుండా ఏరే ఊరికి చెక్కేసిండు. ఇక ఆడ మరి ఎట్లా బతుకుతాడు? అప్పుల పాల వచ్చిండు కాబట్టి చిన్ని ఇల్లుకి రై తీసుకుంటాడు. ఉన్నదో లేదో ఏ పూట కాబట్టి ఎలా తీస్తాడు? 10 రూపాయలు ఎన్కేసి ఆలోచన చేస్తాడు. అన్నిటికంటే ముందు గుండు గీకి గెటప్ మార్చేస్తాడు పాత చుట్టాలు కలిసినా గుర్తుపట్టద్దని. ఏ ఆయనకే అప్పుల పాల ఊరికి చెల్లిపోయిండు అని అందరు జాలి పడతారు. పాపం అలా పిల్లల పెళ్లిళ్ళు ఎట్లా చేస్తాడో అని అనుకుంటారు. సేమ్ ఇట్లనే ఒక మనిషి దేశం ఇడిచిపోయిండు, ఆయన పిల్లల పెళ్లిళ్ళ సంగతి పక్కకు పెట్టుర్రి, అయ్యగారు ఏం చేస్తుండో చూడరు మొదలు. మందు మల్లయ్య తాత పెళ్లి కొడుకు కాబోతున్నాడులా. ఈమెనే కొత్త పెళ్లి పిల్ల, పేరు పింకీ. అప్పట్లా మాల్యా సార్ నడిపిన కింగ్ ఫిషర్ గాలి మోటార్లా ఎయిర్ హోస్టెస్. ఫస్ట్ లుక్కుకే పడిపోయిండట పింకీకి. గంత పెద్ద మోతవరి మనసు వారేసుకునే వరకు పిల్ల కూడా గాంధం లేకపోయిందట. భారతదేశం బ్యాంకులకు 9,000 కోట్లు ఎగ్గొట్టి గాలి మోటార్లు పోయినప్పుడు పక్క సీట్లో కూర్చొని పైలంగా తీసుకుపోయిందట లండన్ కి. పింకి సేవలు నచ్చి పెళ్లి చేసుకోబోతుండా అన్నట్టు. ఇద్దరు వయసుకు కూడా పెద్దగా తేడా ఏం లేదు. మాల్యాకు 62 ఏండ్లు, పింకికి 27 ఏండ్లు. ఉత్తమ 30 సంవత్సరాలే తేడా. కొడుకు కంటే కాబోయే భార్య ఓ 3 ఏళ్లు చిన్నది. గంతే పింకి పిన్ని, పింకి పిన్ని అని ఎప్పుడో పిలుసుడు సురువు చేసిండట కొడుకు కూడా. ఇక మంచి ముహూర్తం చూసుకొని ముచ్చటగా 3వ పెళ్లి చేసుకుంటాడట. ఫస్ట్ భార్య కిడుపుగా ఇదే ఇచ్చింది కానీ 2వ భార్యకి ఇంక ఇయ్యలేదు. ఇస్తాడో లేకుంటే బ్రిటన్ దేశంలో గుర్తింపు కార్డు సంపాదించాడు కాబట్టి భారత చట్టాలు వర్తించాయి అని ఇయ్యకుంటేనే 3వ పెళ్లి చేసుకుంటాడో. కానీ లగ్గం ఖర్చులకు పైకం తక్కువ పడితే మోమాట పడక సారు, ఓ దరఖాస్తు పెట్టుకో, కట్నం కింద లోన్ చదివిస్తేందుకు మా బ్యాంకులు తయ్యారుగుంటాయి. జయసింహ సినిమాలో ఒక్క షేర్తోని బొలోరో బండి లేబడతాడు హీరో బాలకృష్ణ. ఆ సీన్ చూసి బొలోరో కంపెనీ ఓనర్ కి చెక్కలు వచ్చినంత పని అయిందట. వామ్మో వామ్మో, ఏంది మా ఫ్యాక్టరీకి ఒక్క బాలయ్య బాబు ఉంటే చాలు, హైడ్రాలిక్ మిషన్లు అవసరమే లేదు అని సెటర్ లేచిండు. మరి నందమూరి ఫ్యాన్స్ ఊకుంటారా? ఏహే మా సారి ఏల్ సూప్తోని బండిని వాపస్ పంపిస్తేనే రైల్వే శాఖ లేవనగలేదు, అసొంటిది నీ బొలోరో ఏంది, నీ కథ ఏంది అని గట్టిగా నేర్చుకున్నారు. మరి చూసి ఏమంటారు ఇక? అబ్బేరు కొడుకో, కింద బాంబు పెట్టి పేల్చినట్టే గాల్లోకి ఎగిరింది కదా, సేమ్ టు సేమ్ సినిమాలో చూసినట్టే ఉన్నది పో. ఇంకా నయ్యం ఎవరికేం గాలే. బొంబాయిలా లీక్ అవుతున్న పైప్ లైన్ మీద బొలేరో బండి నాపిండ్రు, ఆయంత పైపు వలిగి ఇగో ఇట్లా గాల్లోకి లేచింది. అయితారా మస్తే చాలు అక్క అక్క అనుకుంటా సూరెక్కిస్తాడు మా సత్తిగాడు. లేవంగానే తిట్ల సుప్రభాతం వినిపించేటోడు సండే మాత్రమే ఎందుకు చక్కగా మాట్లాడతాడో ఆనికెరికే నాకెరికే. ఇక ఒకటి తమ్మి పోయి చికెన్ తీసుకురాపు అని పైసలు ఇస్తే, ఏ ఊకో అక్క, ఊకే చికెన్ ఎందింటామక్క, మంచిగా మేక మటన్ తెచ్చుకోవాలి అని ఇంకో 200 ఎక్కువ పట్టుకుపోతాడు. ఆ ఒక్క రోజుతో అయిపోతా అది మావోని కథ. ఆరం మొత్తంలో ఒక్కనాడు ఉంటుండొచ్చు కౌసు లేకుండా. అయినా మావోడు ఒక్కోడేం కాతీండ్రి, తెలంగాణలో ఇసుంటోళ్ళు బొచ్చడు మంది ఉన్నారట. మరి వీళ్ళందరి కౌసు కాయ తీరాలంటే ఎన్ని పోయాలి దినం? కోడి లేని చికెన్, మేకలేని మటన్ రుచి చూడబోతున్నాం. ఒక్క 7 ఏళ్ళలోపుకే పడితే చాలు కొవ్వు లేని బొక్కలు మాంసం ముక్కలు కంకొచ్చు. రుచికి రుచి, తాజాకు తాజా. అమ్మేది ఏడనో కాదు మన హైదరాబాద్ లోనే,
హబ్జీగూడలున్న సీసీఎంబీ సైంటిస్టులు చేస్తున్న కొత్త ప్రయోగం గిది. దీన్ని క్లీన్ మీట్ అంటారు. ముత్యమంతా మాంసం ముక్కకెళ్లి కణాలను తీసుకుని ల్యాబ్ లో ప్రయోగాలు చేస్తుర్రట. పండ్లు కూరగాయలు వంటించినంత అల్కగా తునుకలు తయారైతాయట. మందుగొట్టుడు మాగవెట్టుడు గివేముండయి. డబ్బరొట్టె ముక్కలు లెక్క పీసులు పీసులు కట్ చేసి ప్లాస్టిక్ కవర్లేసి అమ్ముతారట. ఎండలకు గొర్రెలను గాసుడు, మేత లేక మేకలను తిప్పల పెట్టుడు, పొద్దున్న ఆక తిరిగే పనులు మొత్తం తప్పినట్టే. బొక్కలు లేని కూర దొరుకుతుంది గాని బోటి తలకాయ కావాలంటే మాత్రం గొర్రెనో మేకనో పొతం పెట్టాల్సిందే. మరి అంత క్లీన్ మీటే అమ్ముతే సర్కార్ ఇచ్చిన గొర్రెలేం కావాలి. స్టీల్ బిందెలు మొన్న గుండవై సొట్టబడ కొట్టింది కదా, దాని గురించి చెప్తుండడు. ఏం భాషరా ఇది? నిహాని సుటేవు మఠీరు కా బితిర్ సతీరే ఖాత్వాన్. ఏ అర్థమైటాడు చెప్పు. లియో లియో నిహాన్ గతా హోగా అంటే నిరసన అన్నట్టు. ఓర్ నాయనా, నిరసన చేస్తుండని చెప్ప నీకు ఇంత పెద్ద స్పీచ్ దాని అర్థం కాకుండా చెప్పాలనా? ఒక్క ముక్క నిరసన అనలేవా నువ్వు? లియో నియో యహతమా యోహమే కాఫా చీ హలా హుయనా హెచ్చారా యోనా తల క్రియాతా మాట్లాడింది ఇంటికి పోసప్పుడు దాకా లేకపోతే శిక్ష నాకే. దినాం 5 నిమిషాలు మాట్లాడతా, ఇవాళ ఇంకెక్కువ మాట్లాడతా, గంట సేపు మాట్లాడతా జపాన్ భాషలో. అమ్మా, 4 ముక్కలు మాట్లాడితే నాకు పిసలేస్తుంది, ఇక నువ్వు గంట సేపు జపాన్ భాషలో మాట్లాడితే నేను ఈయన కట్టగడతా కావచ్చు. వద్దురా బాబు. నువ్వు ఎక్కడిది కానవో, సత్తిగారు అయితే పని ఎక్కువనే చేస్తున్నాడు, నువ్వు వద్దన్నావు అనుకో ఇంకో గంట సేపు పని ఎక్కువనే చేస్తా. ఇది నిరసన. ఏంటి ఎక్కువసేపు పని చేస్తున్నాను చెప్ప నీకు తెలుగులో చెప్తే కాదా, దీనికి నన్ను ఎత్తి ఖరాబ్ చేయాలి. ఇప్పుడు నువ్వు నేను మన తెలంగాణ అసోంటి ఉద్యమం చేస్తలేనాక జపాన్ తరహా ఉద్యమం చేస్తున్నా, అందుకే జపాన్ లోనే మాట్లాడాలి. జపాన్ తరహా ఉద్యమమా? నువ్వు దేని కోసం చేస్తున్నావు? ఎవరు చేయమన్నారు నిన్ను? ఆంధ్ర ప్రదేశ్ లా చంద్రాల్ సార్ చెప్పిండాక నౌకిర్ చేసే వాళ్ళందరూ జపాన్ తరహా ఉద్యమం చేయమంటాను అన్నాడు, చేస్తుండ్రు. అంటే జపాన్ లెక్క కొట్లాడు అంటే నీ లెక్క భాష మాట్లాడాలా? ఇప్పుడు వాళ్ళు కూడా అట్లనే మాట్లాడుతున్నారా? లేదా సర్కార్ కొలువులు చేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి అంతా ఎక్కువ చేయమంటా అని చెప్పిర్రంట, ఇంకా గంట సేపు ఎక్కువనే చేస్తుండ్రంట. నేనేమో 5 నిమిషాలు ఎక్కువ చేస్తా ఇంకా. అయ్యో, వాళ్ళు నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని నిరసన తెలిపి ఆఫీసులలో ఎక్కువ పని చేస్తారు, కానీ నీ లెక్క జపాన్ భాషలో మాట్లాడతలే. ఇంకా నయము, నేను జపాన్ భాషలనే మాట్లాడినా చంద్రాల్ సార్ కోపం వస్తే ఇంకా జపాన్ దేశం పోయి ఉద్యమం చేస్తాడేమో. ఏ అది కాదురా నాయన, జపాన్ దేశంలో వాళ్ళకి ఏం కావాలన్నా కొట్లాడరు, పెద్ద పెద్ద లొల్లిలు చేయరు, కామ్గా ఎవరి పని వాళ్ళు వాళ్ళే చేసుకుంటా ఆఫీస్లో కొన్ని గంటలు ఎక్కువ ఉంటారట. మరి నేనేం చేసినా, ఎవరి గుడిసాన వీక్తానన్నా, ఇల్లు గూలో కొడతానన్నా, ఇంకా గంట సేపు ఎక్కువ పని చేసి నిరసన తెలుపుతాంటానన్నా గంతే. అది కాదు సత్తి, ఆంధ్రాకు ప్రత్యేక హోదా కావాలని జపాన్ తరహా శాంతియుతంగా ఉద్యమం చేస్తుర్రు, నీ అవసరం ఏముందండి ఇప్పుడు? నన్ను ఎటువంటి తాటు ఎండల తోలొద్దు, తోలినా కూడా ఏసీ కూలరు మంచిగా పార్సలింగ్ గట్టి తోలి నా ఈఫ్కు, మళ్ళా దినాము నాకు ఎలిగడ కారం బెటకు, మంచి నా ఇష్టమున్న కూరలు వండిపెట్టు, ఇదే నా నిరసన. ఎండకు అందరు తిరుగుతున్నారు, ఇంట్లో ఈపు కూలర్ కట్టుకుని ఉంటున్నారా? నాకు తెలియదు, నేనే ఏర్పాటు చెయ్య నీకోసం. నువ్వు చెయ్యలేదు అనుకో, కెమెరా బంధు పెట్టుడే లేదు, 24 గంటలు ఇట్లనే మాట్లాడుతుంటా, నేను ఇంటికే రానిగా ఈయనే ఉంటా, ఇదే నా నిరసన, మాట్లాడుతూనే ఉంటే కానీ. నువ్వేంద్రా నన్ను బెదిరించేది? ఓ అన్న, ఆడి మీద కెమెరా తీసి ఏరే దిక్కు పెట్టే, పెద్ద బెదిరిస్తుండు, ఊకేనా ఎత్తి తినుకుంటా కూర్చుంటుండేడు. ఓ సిరికాంత్ అన్న, ఆమె చెప్తే అట్లనే తీసేస్తావా? నువ్వు మంచిగుండా చెప్తున్నా చూడు, నువ్వు ఇంటికో వెళ్ళారు, నేను ఇంటికో వెళ్ళారు. కళ్యాణ్ సార్ ఏమన్నాడు, ప్రత్యేక హోదా కోసం చంద్రాల్ సార్ ని ఢిల్లీకి పోయి నిరసన తెలుపమన్నాడు, అట్లనే పోయి చేసుకోమరు నువ్వు. చంద్రాల్ సార్ ఢిల్లీలో ఉంటే కళ్యాణం సార్ గల్లీలో ఉంటాడా ఏమన్నా? అమ్మో, కళ్యాణం సారు అశాతరా ఉద్యమం చేస్తాడా ఏంటి? రష్యా అంటాడు, లేకుంటే క్యూబా చెగువీర లెక్క తుపాకీ ఫైటింగ్ చేయాలంటాడు, నువ్వు తుపాకీ పట్టుకొని చేస్తావా అప్పుడు? అబ్బా, తుపాకీ పట్టడానికి క్యూబా పోవాలనా? ఈడ నారాయణ మూర్తి అన్న లేడా? అన్న పాత ఒక్కటి ఇంటినంటే చాలు, హే బారెడు తుపాకీ వట్టి నువ్వు బహు బహు మన కూర కొడుకో అంటాను తిరుగుతా. అట్లాగా సత్తి, జపాన్ తరహా ఉద్యమం కాకుండా చిత్తూరు ఎంపీ శివప్రసాద్ సార్ లెక్క ఏమన్నా చేయు, కానీ సొంటదైతే వద్దు. అమ్మో, సార్ లెక్క తీరో కేశం దినాం తెచ్చుకోవాలంటే కిరాయిలకే పోతాయి పైసలన్నీ, ఇదైతే మంచిగుంది ఎక్కువ పని చేసుడు. ఇగో నేను ఆటలు చెప్పుకోవాలి, సప్పుడు దగ్గరికి వెళ్ళిపో.
అబ్బా యాడికి పోయేది, నేను ఉండంగా ఎక్కడ పోయలేదు, ఈయనే ఉందాం. అవునా, సరే మరుండు, పువ్వు అది నవ్వాలా. అబ్బా నేను యాడి మరిచినాక నిజంగానే నేను పోతున్నాక, అగో చూసేటోళ్ళు అయితే ఈసీసుకు చూసుకుంటూనే ఉండుండ్రి, నేను తినేస్తా. ఇక ముందే చెప్తున్నా, అవసరం ఉంటే తప్ప రోడ్ల మీదకి రాకుండ్రి. ఒకవేళ పోవాల్సి వచ్చింది అనుకోర్రి, ఓ శత్రి పట్టుకొని పోతే మంచిది. శత్రి బరువు ఎవడు మోసుకుపోతాడు అని అనుకుంటే నెత్తి మీద ఇంత దస్తానా కప్పుకుర్రి. బిందెలు బొందలు పక్కకు పెట్టి ఇక కుండలలో నీళ్లు తాగుండ్రి. నిమ్మకాయ షర్బత్ తాగితే పేకి ఇంకా మంచిది. కొబ్బరి నీళ్లు సల్లబొట్టు తాగుండ్రి, కడుపులో సల్లగా ఉంటుంది. అబ్బా ఈమె పెద్ద డాక్టర్ లెక్క సలహాలు ఇస్తుంది మాకు అని గుల్కోకుర్రి. బయట ఎండలు ఎట్లున్నాయో తెలిసే కదా మరి. ఎండ మనకే కాదు, దేవుళ్ళ కూడా వశపడనిస్తలేదు. గందుకే తిరుపతి కన్నకు సల్లటి సేవలు చేస్తున్నారు. ఎండాకాలం ముంగట వసంతోత్సవాలు చేస్తారు. పతేడు పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు పసుపు చందనంతో అభిషేకం చేసిండ్రు అయ్యవార్లు. ఇట్లా చేస్తే ఎండల నుంచి దేవునికి రక్షణ దొరుకుతుందట. అబ్బా ఎంత ముద్దుగా తయారు చేసిండ్రు చూడుండ్రి అడవిని. తీరొక్క చెట్లు, తీగలు, ఆకులు, పండ్లు, ఫలాలు, జింకలు, కుందేళ్లు, పులులు, సింహాలు, ఇట్లా మొత్తం జీవరాశిని తీసుకొచ్చి పెట్టిండ్రు దేవుని కోసం. ఇంట్లో తిరిగితే ఎంకన్నా మనసు అలకగైతుందట. ఈ ముచ్చట ఇట్లున్నదా, గీ ఇండ్లను చూడుండ్రి. గోనె సంచులతోని ఎంత ముద్దుగా సింగారిచ్చిండ్రో. సంచుల మీద ఇన్ని నీళ్లు చల్లుకుంటే చాలు, చల్లటి చలివిస్తే ఇక ఎంత ఎండ కొట్టినా ఏం కాదు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలా 15 కుటుంబాలు గీ ఉపాయం చేసినాయి. ఏసీలు పెట్టించుకోలేని గరీబొళ్ళు గుడిసెలను ఇట్లా చల్లబడేస్తుండ్రు అన్నట్టు. ఇక ఇవి అలాంటి ముచ్చట్లు. ఇంకెన్ని ముచ్చట్లతో నేను మళ్ళా కలుస్తా. టడా.